ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ నాలుగు స్థానాల్లో ఒక స్థానానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు సీఎం జగన్ అవకాశం కల్పించారు. ప్రాంతాలకు అతీతంగా బీసీల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ కితాబిస్తోంది. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆర్ కృష్ణయ్య అవకాశం కల్పించడంపై తెలుగుదేశం పార్టీ తప్పుబడుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించడం ఏ విధంగా కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆర్ కృష్ణయ్యకు అవకాశం కల్పించడంపై తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు. పెద్దల సభకు వెళ్లే అర్హత ఏపీలోని 140కి పైగా ఉన్న బీసీ కులాలలో ఏ ఒక్క నేతకి లేదా జగన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నించిన అయ్యన్న పాత్రుడు, లేదంటే ఏపీలో ఉన్న బీసీలు బీసీలే కాదని మీరు అనుకుంటున్నారా అంటూ నిలదీశారు. నిధులు విధులతో పాటు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని 56 కార్పొరేషన్లు ఏపీ బీసీలకు విధిల్చి తెలంగాణ వాళ్లకు మాత్రం అత్యున్నత రాజ్యసభ స్థానాలు కట్టబెట్టడం అంటే ఏపీలో వెనుకబడిన తరగతుల నేతలకి వెన్నుపోటే అంటూ అయ్యన్న పాత్రుడు సోషల్ మీడియా వేదికగా జగన్ సర్కార్ తీరును, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుబట్టారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీసీ నేతలకు అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ద్వారా బీసీ ఓటు బ్యాంకు టీడీపీ వైపు వెళ్లకుండా చేసే ఎత్తుగడ వేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలలో ముఖ్య నాయకులకు ఎవరికైనా అవకాశం ఇస్తే బాగుండేదని, అలా కాకుండా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణయ్యకు అవకాశం ఇవ్వటాన్ని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తూ జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతోంది. ఇంతకుముందు కూడా అనేక కీలక పదవులు తెలంగాణ ప్రాంతం వారికి కట్టబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తోంది టీడీపీ.